థ్యాంక్స్ పృథ్వీ. అయ్యో పర్లేదు. యాక్చువల్గా అందరూ ఉంటేనే కదా పండగ. మేఘనను ఒప్పించి తీసుకురావడం అంటే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పృథ్వీ. అయ్యో దట్స్ ఓకే, పర్లేదు మామే. పండగకి అందరం కలిసినట్టు ఉంటుంది కదా. ఓ అవును, ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ రావడం కష్టమేం కాలేదు కదా. ఏం కాలేదు, మేఘనా ఉంది కదా. మరింత దూరం డ్రైవ్ చేశారు కదా, ట్రావెలింగ్ అంటే మీకు ఇష్టమా? ఇంత దూరం ఇది ఫస్ట్ టైమే. ఓ ఈజీగానే ఉంటుంది కదా. ఓకే దట్స్ ఓకే. వేస్తున్నా. అక్కో బాగుంది, బాగా చేస్తాను, ఇది వేసుకో. చాలు చాలు, ఏం పర్లేదు. అయ్యో చాలు, చాలు చాలు రా, నువ్వు కూడా తినేవే. నేను నీతో తింటాలే. బా, నీకు వడ్డించి నేను కూడా కూర్చుంటానులే, రా. చాలు చాలు, కొంచెం వేసుకోవే. చాలు, అదే ఆ వంకాయ కూర బాగా చేస్తా సీత, నువ్వు కూడా కూర్చో. మేఘనా వడ్డించు. చాలు మామే, సరిపోయింది, తిను. అవును పృథ్వీ, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, మీ ఇద్దరికి మాట్లాడుకోవడం కుదురుతుందా? తను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, ఎలా? అంటే తను వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేసింది కదా, నేను కూడా వర్క్లో బిజీగానే ఉంటున్నాను, సో కుదిరినప్పుడల్లా టైం స్పెండ్ చేస్తూనే ఉంటాం. మరి వంట అది ఎలా, బయట నుండి అయితే ఫుడ్ ఏం ఆర్డర్ పెట్టుకోవట్లేదు కదా? అదేం లేదు, తన కుదిరినప్పుడు తను వండుతుంది, లేకుంటే నాకు కుదిరినప్పుడు నేను వండుతాను, షేర్ చేసుకుంటాం. అవునే, నీ వర్క్ అది ఎలా ఉంది? బాగుంది. అవును, విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడు? తెల్లగా ఉంటాడు. అలా కాదే, డైరెక్ట్గా కలిసినప్పుడు ఎలా ఉంటాడు? టీవీలో ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. బా, అది కాదే, మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడతాడు? యాటిట్యూడ్ ఏమైనా చూపిస్తాడా? లైగర్ మూవీ ఎలా వస్తుందంట? చేతోనే తింటాడా? డైటింగ్ ఏమైనా చేస్తుంటాడా? నువ్వేం చేస్తావు అక్కడ? ఇంటర్వ్యూకి కూడా స్క్రిప్ట్ ఉంటుందా? టాక్ షో అంటే కూర్చోపెట్టి ఇంటర్వ్యూనే కదా చేస్తారు. వాళ్ళు అక్కడ ఏం చెప్పాలో అది కూడా మీరే రాసిస్తారా? బిగ్ బాస్లో కూడా ఇలాగే చేస్తారా? ఎందుకమ్మా టార్చర్ పెడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? సీత ప్రయాణం చేసి వచ్చింది కదా, అలసిపోయి ఉంటుంది, కొంచెం చిరాకు కూడా ఉంటుంది. నువ్వు భోంచి. మొన్నటి వరకు కనీసం నాతో అప్పుడప్పుడైనా మాట్లాడేది, ఇప్పుడు పనిలో పడి పూర్తిగా మాట్లాడడం మానేసింది. ఏం తినలేదని పాలు ఇవ్వమన్నారు అత్తయ్య గారు. చల్లారిపోతాయి.
వదిలే అప్పుల కుంపటి న్యూస్ చూసావా? లేదు చూడలేదు. చనిపోయిందని పెద్దగా పూజ చేశారట. ఏంటో జనాలు పిల్లకి అమ్మత్తుకుంటారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చో బాబు. కూర్చో పృథ్వీ. పేపర్ చదువుతారు కదా, తీసుకో. అల్లుడు కాఫీ అని తీసుకో. అమ్మాయి లోపల ఉంది, తీసుకొస్తుంది. ఓకే. నాకిస్తున్నావేంటే? తనకివ్వు ముందు. నువ్వు తీసుకోవే ముందు అల్లుడికి ఇవ్వు. చెప్పాలి కదే. ఏం చెప్పాలి? కాలుతుందని. తనకు తెలుసు. ఏం తెలుసు? కాలుతుందని. ఏ యాదవ్ ఫోను? మన యాదవ్ ఫోనే. ఒరే యాదవ్, చెప్పరా ఏం చేస్తున్నారు? నువ్వు మనవాడు మనవరాలు ఇచ్చుంటే వాళ్ళతో ఆడుకునేవాళ్ళం, నువ్వు ఇవ్వలేదుగా, అందుకని డాబా మీద పేకాడుకుంటున్నా. అబ్బా నాన్న, నీతో మాట్లాడిన వల్ల కాదు కానీ ఫోన్ అమ్మకివ్వు. ఇదిగో నీతోనే మాట్లాడతా అట్ట. అవునా? ముఖేష్ మాట్లాడవే. ఏమన్నా విశేషమా? అమ్మా నువ్వు కూడానా? ఆ టాపిక్ తప్ప ఇంకేం లేదా? అసలు ఎలా ఉన్నావు అని కూడా అడగడం మానేశారా? నువ్వు బాగానే ఉంటావు లేరా? నీకు శుక్రమహర్దశ నడుస్తోంది. శుక్రమహర్దశ కనిపిస్తోంది. ఏమైందిరా? అక్కడంతా బాగానే ఉందిగా. మీ మామగారితో ఏమైనా? అలాంటిదేం లేదులే. అయితే అమ్మాయితోనే ఏదో గొడవ అంతేనా? పోనీలే, నీ మంచికే జరిగింది. గొడవ మంచికేంటమ్మా? అవునానా? అందరూ అవేవో కోపంలో అన్న మాటలని కొట్టిపడేస్తారు, కానీ కోపంలోనే మనలో ఉన్న నిజం బయటకొస్తుంది. ఒక మనిషి ఒడ్డు పొడుగు తెలియాలంటే చూస్తే సరిపోతుంది, కానీ లోతు తెలియాలి అంటే గొడవలే జరగాలి. కానీ నాలో నిజం నాకే నచ్చకపోతే? నిన్ను నువ్వు మార్చుకోవాలని అర్థంరా. అమ్మా నేను చాలా హర్ట్ చేశానమ్మ తనని. నా కాదురా ఆ విషయం, ఆ అమ్మాయికి చెప్పు. ఎలా చెప్పనమ్మా? చెప్పినా తను క్షమించాలిగా. చెప్పే మాటల్లో నిజం, మనిషిలో నిజాయితీ ఉంటే ఎంత పెద్ద తప్పైనా క్షమిస్తారా? ఎక్కువ ఆలోచించకు. సరే అమ్మా. చూడనా, మీ ఇద్దరి మధ్య ఏం గొడవైందో తెలియదు, ఎవరిది తప్పు కూడా నేను అడగను, కానీ నాకున్న అనుభవంతో ఒక విషయం చెప్తాను. బంధాలు కూడా ఋతువులాంటివేరా? శిశిరంలో ఎండిపోయినట్టు కనిపించినా వసంతంలో మళ్ళా చిగురిస్తాయిరా. జాగ్రత్త నానా. ఇదిగో నాన్న, మీ నాన్నతో మాట్లాడు. అమ్మాయితో ఏదో గొడవ పడ్డట్టున్నాడు, మాట్లాడండి. రే, లైఫ్ లేకుంటే ఎన్ని జోకర్లు ఉన్నా వేస్టే, గుర్తుపెట్టుకో. ఓకే బాయ్. సరే నాన్న బాయ్. అదేం చెప్పటం? మేధావులు అలాగే మాట్లాడతారు. వినేవాడికి అర్థం కావాలిగా. వాడు నా కొడుకు, అందుకే అలా ఉన్నాడు. ఏంటి? ఏం లేదు, ఆడండి. మొక్కే. చెప్పరా. యా జసి, నేను రీరైట్ చేసి పంపిస్తా. కూల్ దెన్, ఐల్ గో అండ్ అటెండ్ ద మీటింగ్. యా.
మ్యాగీ చెప్పు. ఆర్ యూ ఓకే? యా జస్సీ, ఐమ్ ఫైన్. ఏమైంది? నీకు మీటింగ్ ఉంది కదా జస్సీ, తర్వాత మాట్లాడుకుందాం. లేదు మ్యాగీ, ఇట్స్ ఓకే. మీటింగ్ నేను మేనేజ్ చేసుకుంటా, ఏమైందో చెప్పు. యాక్చువల్లీ పృథ్వీతో గొడవైంది. ఏంది కార్ల అంత లొల్లైందా? అర్థం కావట్లేదురా. పృథ్వీ అంత నెగిటివ్గా ఆలోచిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అలా బిహేవ్ చేస్తానని నాకే తెలియదురా. డోంట్ వరీ మ్యాగీ, యూ డిడ్ ద రైట్ థింగ్. తన ఆలోచన విధానం తప్పు అని అర్థమయ్యేలా చెప్పావు, అంతే కదా. ఇట్స్ ఓకే, యూ షోడ్ హిమ్ ద మిర్రర్. తప్పు చేసినరా. నువ్వు జాబ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మ్యాగీ నీకు ఎక్కడ దూరం అయిపోతుందన్న భయం కనిపించింది నాకు. నువ్వు ఆ విషయం ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్తావేమో అనుకున్నా కానీ ఏమరా, నువ్వు కార్ల మాట్లాడింది అయితే నాకు కరెక్ట్ అనిపిస్తలే. తెలుసురా, అసలు ఎందుకు అట్లా మాట్లాడను నాకే అర్థం కావట్లేదురా. ఎందుకంటే ఆ ఎంటైటిల్ బిహేవియర్ అబ్బాయిలకు బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి మన మదర్స్ ఫాదర్స్ కి సేవలు చేయడం చూస్తూనే పెరిగాం కదా. కానీ ఈ కాలంలో అట్లుండు నడవదు కదరా. నీ యొక్కనికి ఏం కావాలనో కాదు, ఆమెకి ఏం కావాలనో కూడా నువ్వు తెలుసుకోవాలి. అరే, రామాయణంలో సీతాదేవి రాముడితో పాటు వెళ్ళింది, అది ఆమె ఇష్టం. కానీ ఊర్మిళాదేవి లక్ష్మణుడితో పాటు వెళ్ళలేదు, దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. ఇద్దరు గొప్పలే, కానీ ఎవరి చాయిసెస్ వాళ్ళవి, అంతే కదరా. ఇప్పుడే అర్థమవుతుందిరా, నేను చాలా బాధ పెట్టాను. అసలు క్షమిస్తుందంటావా? ఇప్పుడు ఏం చేయాలో నాకు నిజంగా తెలియట్లేదు. హీస్ నాట్ అ బ్యాడ్ పర్సన్, హీస్ ఆల్వేస్ బిన్ అ నైస్ గాయ్. ఈ పేట్రియార్కి ఇలాంటి విషయాలు ప్రాబ్లీ తనకు తెలియదు కూడా. బట్ అది ఎక్స్క్యూజ్ కాకూడదు కదా మ్యాగీ. అఫ్ కోర్స్. నా పాయింట్ ఏంటంటే, అగ్రెసివ్గా ఉంటూ ఫిజికల్గా టార్చర్ పెట్టే వాళ్ళు మాత్రమే టాక్సిక్ కాదు, ఇలా ప్యాసివ్ అగ్రెసివ్గా ఉండే నైస్ గేస్ కూడా టాక్సిక్ అవ్వచ్చు. అయినా ఇవన్నీ నువ్వు తనకు తెలియకుంటే అర్థమయ్యేలా చెప్పు. అసలు మ్యారేజ్ నుంచి తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తెలుసుకో. నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో తనకు క్లియర్గా చెప్పు. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాగీ. కార్తిక్ని చూడు, ఇంకా చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తున్నాడు. మనం పెళ్లి చేసుకునే వాళ్ళు మంచి కొడుకులే, కానీ మంచి హస్బెండ్సా కాదా అంటే, అండ్ ఇట్స్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ హౌస్ అండ్ హోమ్. ఇటుకలు పే చేసినంత మాత్రాన ఇల్లు అయిపోదు కదా. అది జరగకపోతే మ్యాగీ, జరుగుతుందో జరగదో అని భయపడే బదులు జస్ట్ గో అండ్ టాక్ టు హిమ్. నువ్వు తనతో అన్ని మాట్లాడితేనే కదా ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యేది. ఒకటి గుర్తుపెట్టుకో మ్యాగీ, కమ్యూనికేషన్ ఇస్ ద కీ. జస్ట్ గో అండ్ టాక్ టు హిమ్. నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏ వైపు చేరేను తుదిరేని పయనం, ఏ దిశకు చేరేను అలు పెరుగని హవనం. మనిషికి మదికి జరిగే వ్యధలలో గెలుపు ఎవరిది? తలపుకి హృదికి మధ్యన ఆటలో ఓటమెవరిదిరే? మురిసి మెరిసిన మనసులే చేరువయ్యేనా దూరమయ్యేనా? Thank you.
వెళ్ళిపోవడానికి వస్తే ఇంత దూరం రావడం దీనికి కరోనా ఒమిక్రాన్ అని సాకు చెప్తే సరిపోయేది కదా. అసలు రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఓ 5 మినిట్స్ కూర్చుంటావా? నేను లైఫ్లో చాలా లేట్గా తెలుసుకున్న విషయం నీకు ఒకటి చెప్తాను. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు. ఒక్కోసారి కన్న కూతురికి మనం నచ్చాం. ఒక సెకండ్ చెప్పని, మనందరం తప్పులు చేస్తాం. ఒక్కోసారి వేరే వాళ్ళు తప్పులు చేసిందని కూడా మనం బలవుతుంటాం. ఇట్స్ ఐదర్ వే. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు. గొడవలు, కోపాలు, డిసగ్రిమెంట్లు, డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలో ఇద్దరు మనుషులు ఒకే మాట మీద నిలబడలేరు. నీకు పృథ్వీకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. నేను అడగను కూడా, అది మీ పర్సనల్. తప్పు మందే అయితే వెంటనే వెళ్ళి సారీ చెప్పు. తందే అయితే ధైర్యంగా వెళ్ళి నిలదీ. ఆల్వేస్ అడ్రస్ ద ఇష్యూ. అలా వదిలేకు, దూరం అయిపోకు. దూరం మనిషిని దగ్గర చేతురా. ఐఎమ్ సారీ రా. ఐఎమ్ సారీ టు పప్పా. రిలేషన్షిప్స్ చాలా సెన్సిటివ్గా ఉంటారా? తెంచాలనుకుంటే అవి చాలా ఈజీగా తెగిపోతాయి. పట్టుకుంటే గాలి పట్టడంలో స్వేచ్ఛగా ఎగురుతుంది. గాలిపటం స్వేచ్ఛ దానం పట్టుకునే వాళ్ళే డిసైడ్ చేస్తారు. తెగిపోతుందేమని భయం తగరేస్తే అందరంత దూరంగా వెళ్ళిపోతుంది. కాసేపు రెస్ట్ తీసుకోమా, పొద్దున్నే పోయి కదా. పృథ్వీ, మామే అంతా ఓకేనా? అంతా ఓకే మామే. ఓకే కదా, నేను ఎప్పుడే వస్తా.
జాబ్ ఆఫర్ డిక్లైన్ చేశాను. నేనేం చేయమనలేదుగా. లేదు, నేనే చేశా, నాకే కరెక్ట్గా అనిపించలేదు. కెరియర్కి హెల్ప్ అవుతుందన్నా? ఇండియాలో కూడా మంచి ఇంజనీర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి డిమాండ్ కూడా ఉంది. స్కేలర్ టీం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, సో ఇట్స్ ఓకే. మేఘన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చాలా చాలా అంటే నువ్వు ఇంట్లో ఉంటే లైఫ్ బోర్ కొడుతుందంటే నేను బోర్ కొడుతున్నానేమో అనుకొని భయపడేంత. అందుకే ఆ రోజు సూపర్ మార్కెట్లో కంప్లైంట్ బాక్స్ ఇచ్చి నీ ఫీలింగ్స్ తెలుసుకోవాలనుకున్నా. కానీ నువ్వు నా ఫ్లాస్ చెప్తుంటే తీసుకోలేకపోయా. మేబీ నేను పర్ఫెక్ట్ హస్బెండ్ అనే ఇల్యూజన్లో ఉన్నానేమో. నువ్వంటే నాకు చాలా ఇష్టం మేఘన. ఎంతంటే నువ్వు ఆఫీస్లో ఉన్న నీతో కాన్స్టెంట్లీ కనెక్టెడ్ ఉండాలని గిఫ్ట్గా ఒక సిల్లీ ల్యాంప్ ఇచ్చేంత. పొద్దున్నే ఒక గ్రే హెయిర్ వస్తే నువ్వేమనుకుంటావు అని నువ్వు వచ్చేలోపు ఆ ఒక్క గ్రే హెయిర్ని డై చేసుకొని కవర్ చేసేంత. నువ్వు ఫ్రెండ్స్తో ఎలా ఉంటావు, ఎలా మాట్లాడతావు, ఎలా ఉంటే నీకు నచ్చుతుందో ఇవన్నీ తెలుసుకోవడానికి, నీ కాన్వర్జేషన్స్లో ఇంక్లూడ్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీమ్స్ కూడా ఫాలో అయ్యేంత, ఎక్కడ నువ్వు దూరం అవుతావేమో అని ప్రతి క్షణం భయపడుతూ ఆ భయంలో నీకు ఇంకెక్కువ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ నిన్ను కూడా బాధ పెట్టేంత ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇవన్నీ ప్రేమతో చేసినట్లేవు, అబ్సెషన్తో చేసినట్టున్నాయి. మేబీ ఐఎమ్ అబ్సెస్డ్, పర్సివ్ అండ్ ఇన్సెక్యూర్. నాకు ఇప్పటికీ నువ్వు నన్ను ఎందుకు ఇంత లవ్ చేస్తున్నావో పూర్తిగా అర్థం కావట్లేదు. నాలో నాకు కనిపించే ఈ ఫ్లాస్ ఎక్కడ నీకు కూడా కనిపిస్తాయనే ఫీలింగ్ నన్ను చాలా భయపెడుతున్నాయి. ఎక్కడ నువ్వు ఒకరోజు నిద్ర లేచి ఈ ఇంపర్ఫెక్ట్ మనిషిని నేను ఎందుకు చేసుకున్నా అని ఆలోచిస్తావేమో అని భయం. ఈ కొన్ని రోజుల్లో నీతో ఉన్నప్పుడు నీ గురించి కన్నా నా గురించి ఎక్కువ తెలిసింది. కారులో నువ్వు చూసిన పృథ్వీని నేను కూడా ఫస్ట్ టైం చూశా. వాడంటే నీకన్నా నాకే ఎక్కువ కోపంగా ఉంది. వాడు ఎందుకు వచ్చాడో అర్థమైంది, కానీ వాడు మళ్ళీ రాకుండా ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. మన ఇద్దరికి 10 ఏళ్ళు తేడా, నువ్వు నాకన్నా చాలా బెటర్ అనే ఇన్సెక్యూరిటీ నాకు ఎప్పటికీ అలాగే ఉంటుందేమో. నువ్వు నా ఫస్ట్ అండ్ లాస్ట్ రిలేషన్షిప్ మిగన. నా ఫెయిల్డ్ మైండ్ సెట్, నా ఫెయిల్డ్ బిహేవియర్, నా ఫెయిల్డ్ అప్రోచ్ వల్ల దీనిలో కూడా ఫీల్ అవుతున్నాను. హస్బెండ్ అండ్ వైఫ్ అంటే కార్లో పక్క పక్కన కూర్చొని జర్నీ చేసే ఇద్దరు ప్యాసింజర్స్ కాదు, ఒక పక్షికి 2 రెక్కల్లాగా. రెండు కలిసి కదిలితేనే ముందుకు వెళ్తారు. అది నీ వల్లే అర్థమైంది. యు మేడ్ మీ ఎ బెటర్ పర్సన్ మేఘన. కానీ నువ్వు ముందుకెళ్ళిన ప్రతిసారి నేనే నిన్ను ఆపేశా. మేఘన, నేను నీ లైఫ్లో ఎలాంటి బెటర్మెంట్ తీసుకురాలేకపోయాను. యు ఆర్ పర్ఫెక్ట్, బట్ ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ యూ. నీకు ఈ మ్యారేజ్ కంటిన్యూ చేయాలని లేకపోతే నేను చెప్పానా ఈ మ్యారేజ్ కంటిన్యూ చేయనని? ఎందుకు నువ్వే అస్యూమ్ చేసుకుని ఓవర్ థింక్ చేస్తున్నావు? అయినా ఏంటి ఫెయిల్ 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 అని? ఏం ఫెయిల్ అయ్యావని నువ్వు? నీ ప్రేమను గెలుచుకోవాలన్న ప్రతిసారి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నాను. మొన్న కార్లో కూడా నువ్వు ఎక్కడ దూరం అవుతావేమో అన్న భయంతో చాలా మాటలు జారాను. మీ నాన్న చెప్పేంత వరకు నీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కూడా తెలియదు నాకు మ్యాగీ. ఆ రోజు పార్టీలో
నాకు 3 మార్క్స్ వచ్చాయి. నాకు నీ గురించి ఏమీ తెలియదనే విషయం నేను తట్టుకోలేకపోయాను. నేను వరల్డ్లోనే బెస్ట్ హస్బెండ్ అనే ఫీలింగ్లో ఉండేవాడిని. అది కాదని తెలిసాక నా వరల్డ్ అంతా క్రష్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఒక గేమ్ గురించి అంతా అంటున్నావా నువ్వు? పృథ్వీ, ఆడియన్స్ అటెన్షన్ స్పాన్ ఇస్ 7 సెకండ్స్, జస్ట్ 7 సెకండ్స్. ఆ కొంచెం టైంలో చూసే వాళ్ళకి లవ్ మీద నమ్మకం రావాలంటే ఒక లైఫ్ టైం తెలిసిన విషయాలు ఆ కొన్ని సెకండ్స్లో చూపించాలి. మన లైఫ్ ఆ 7 సెకండ్సేనా? ఇంత చెప్పాక కూడా నీకు ఇంకా ఇన్సెక్యూరిటీ ఉంటుందంటే అది బయటకు వచ్చిన ప్రతిసారి ఒకటి తగిలిస్తా. అయినా ఏంటి, నీలో ఫ్లాస్ చెప్తే తీసుకోలేకపోతున్నావా? ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఇప్పుడు నేను చెప్తా విను. బ్రష్ చేసుకోకుండా కిస్ చేయడానికి వస్తే చెంప పగలు కొడతా. షవర్ అయ్యాక టవల్ కట్టుకొని గంటలు గంటలు తిరిగితే కాళ్ళు ఇరక్కొడతా. ఇలా ఏమీ లేని చోట ఓవర్ థింక్ చేసి పెంట పెంట చేస్తే చంపేస్తా. నాకు నీలో ఇవన్నీ నచ్చవు. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా. కానీ అంతకన్నా ఎక్కువ నీలో నచ్చేవి ఉన్నాయి. నేను ఎంత వచ్చినా నువ్వు అర్థం చేసుకొని పేషెంట్గా వింటావు. నేను ఎంత వద్దన్నా కన్సర్న్తో హెల్మెట్ పెట్టుకోమని విసిగిస్తావు. నీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎంత డిఫరెంట్ అయినా నా ఫ్రెండ్స్తో పార్టీలో ఉండడానికి ఎఫర్ట్ పెడతావు. మురిసిపోయిన చాలు, ఇప్పుడు నాలో నీకేం నచ్చవో చెప్పు. నాకు అలాంటివి ఏం లేవు. ఇంకోటి పడతా చెప్తున్నా. సరే సరే చెప్తా. సరే చెప్పు. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ తినకుండా ఫోటోలు తీస్తే కూడా నాకు నచ్చదు. కోపం వస్తే కొట్టు తిట్టు, కానీ ఇలా అరిచేసి వెళ్ళిపోయి రోజులు రోజులు మాట్లాడకుండా ఉంటే నా వల్ల కాదు. చెప్పమన్నావని చెప్పా. సరే ఇంకా నేను అసలే ఓవర్ థింక్ చేస్తా. నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే నా బుర్ర బద్దలైపోతుంది. అంతే, ఇంకేం లేవు. యువర్ పర్ఫెక్ట్. కాదు, నేను పర్ఫెక్ట్ కాదు, నువ్వు పర్ఫెక్ట్ కాదు, మన రిలేషన్షిప్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే ఎవరిది కాదు, అందరిలో ఫ్లాస్ ఉంటాయి. ఒకరి ఫ్లాస్ని ఒకరు యాక్సెప్ట్ చేసి బెటర్ అవ్వాలనుకోవడమే పర్ఫెక్ట్ రిలేషన్షిప్. సో ఇన్ని ఫ్లాస్ ఉన్న పృథ్వీ, చాలా కొన్ని ఫ్లాస్ ఉన్న మేఘన అని ఒకటి అడుగుతాడు, చెప్తావా? అడుగు మేఘన. Will you stay my wife? Do you still love me? Yes. కొట్టినందుకు ఫీల్ అయ్యావా? లేదు. ఎవరైనా చూసుంటే? నా పిల్లనని కొడితే వాళ్ళకేంటి? బై ద వే, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. గొబ్బిళ్ళ పండగంటా
వాట్లు అల్లుడిగా వారి మర్యాదలు మా ఇంటి మహాలక్ష్మికే. మకర సంక్రాంతి వేడుక మొదలాయనే రంగుల పండుగ సంబర శురువాయనే. మకర సంక్రాంతి వేడుక మొదలాయనే రంగుల పండుగ సంబర శురువాయనే. సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేశాను. అట్లుంటుంది మనతోనే. ఏంటి స్కేలర్ ప్లేస్మెంట్స్ టీమ్ నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్? అది హైదరాబాద్లోనే. హాయ్ గాయ్స్, మీ అందరికీ ఈ సీజన్ నచ్చింది అనుకుంటున్నాము. కమెంట్ అండ్ లెట్ అస్ నో వాట్ యు లైక్ బెస్ట్. నాకైతే మా క్యారెక్టర్స్ గ్రోత్ చాలా నచ్చింది, బోత్ యాజ్ అ కపుల్ అండ్ ఇండివిజువలీ ఇన్ దర్ రెస్పెక్టివ్ కెరియర్స్. ఎగ్జాక్ట్లీ. హౌ స్కేలర్ హెల్ప్ పృథ్వీ రిక్రియేట్ హిస్ కోడింగ్ ప్యాషన్, మేక్ న్యూ ఫ్రెండ్స్ అండ్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. యూ కెన్ గెట్ యాక్సెస్ టు ఆల్ దిస్ అండ్ మోర్. స్కేలర్ హెల్ప్స్ యూ లెర్న్ ఇన్ మోర్ వేస్ దెన్ వన్. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ టు స్టార్ట్ యువర్ స్కేలర్ జర్నీ. అండ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ ఫార్ములా. యే.
దే